ఈ వీడియో ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో. మీరు ప్రీవియస్ వీడియో చూడాలనుకుంటే ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఈ వీడియోలో శివ జటా మందిర్, కుషావర్త కుండ్, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అయిన త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం ఉంటాయి. ఏప్రిల్ మంత్లో వచ్చినందుకు ఇదంతా గ్రీనిష్ కలర్లో ఉంది. అదే వింటరు రెయినీ సీజన్లో వస్తే గ్రీన్ గ్రీన్గా ఉంటుంది వస్తుంది. ఇది గోదావరి పుట్టిన స్థలం. అక్కడి నుంచి ఇదంతా నడుచుకుని వచ్చి ఇలాగ నడిస్తే శివుడు జటాధూతం వస్తుంది. ఇదే శివుడి జటాజూటం. నిమ్మ సోడాని అక్కడ సరబత్త అంటున్నారు అందరూ. కొండపైన చూడడానికి ఇంకొకటి ఉంటుంది, దుర్గ బండార్ అని. అక్కడికైతే నేను వెళ్ళలేదు. లెఫ్ట్ సైడ్లో మనకు పాత్వే కనిపిస్తుంది కదా, అలాగే వెళ్తే మనం స్టెప్ వెల్ దగ్గరికి వెళ్తాం. మార్నింగ్ 8కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 3 అవుతుంది. 3 గంటల కిందకు వచ్చాను. మార్నింగ్ నేను ఈ రూట్లో వచ్చాను, ఇలా వెళ్ళాను. ఇలా కూడా రావచ్చు, అందరు ఇలాగ వచ్చి ఇలా వెళ్తారు. గూగుల్ మ్యాప్స్ నమ్ముకున్నాను, అందుకే ఇలా తీసుకొచ్చింది. బ్రహ్మగిరి పర్వతం దిగిపోయిన తర్వాత నేను కుషావర్త కొండకు వెళ్ళాను. అక్కడ ఒక 2 అవర్స్ స్పెండ్ చేశాను. చాలా చల్లగా ఉంది అక్కడ. ఇదే కుషావర్త కుండ్. ఇక్కడ అందరూ స్నానాలు చేసి త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. Thank you.
ఇది మెయిన్ ఎంట్రన్స్. అక్కడి నుంచి ఇలా నడుచుకుని వస్తే చెప్పుల స్టాండ్ ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్ లోపలికి వెళ్తే ఫ్రీ దర్శనానికి ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఇదే ఎంట్రీ పాయింట్ ఫ్రీ దర్శనానికి. ఇక్కడ నుంచి లోపలికి అలౌ చేస్తారు, బ్యాగ్స్ కూడా అలౌ చేశారు నాకైతే. ఇది ఒక కంపార్ట్మెంటు, ఈ కంపార్ట్మెంట్లో ఎవరు లేరు, దర్శనం ఫ్రీగా అయిపోద్ది, తక్కువ టైంలో అయినా అయిపోద్ది అనుకున్నాను. కాకపోతే నెక్స్ట్ కంపార్ట్మెంట్కి వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు. ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి, పైన ఎయిర్ కండిషన్స్, కూర్చోడానికి ఇలాగ ఐరన్వి. దీన్ని మిసల్ పావ్ అంటారు, మహారాష్ట్రలో చాలా ఫేమస్ ఇది, కానీ ఇక్కడైతే అంత బాగోలేదు టేస్ట్. నెక్స్ట్ వీడియోలో నాసిక్లో ఉన్న పంచవటిలో చూడవలసిన ప్రదేశాల గురించి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.